అధ్యక్ష నోనో ఒక నిమిషం ఒక నిమిషం నేను ఐ వాంట్ టు కరెక్ట్ ద రికార్డ్ నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు మీరు సభను తప్పుదోబట్టించే ప్రయత్నం చేస్తున్నారు అవాస్తవాలను మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల నేను ఐ వాంట్ టు కరెక్ట్ ద రికార్డ్ మీ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి పాలమూరులో నేను వెళ్ళినప్పుడు మల్లయ్య గారు అనే రైతు నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు పంటలు ఫుల్లు చేపలు ఫుల్ అని చెప్పింది ముమ్మాటికి వాస్తవం నా వెంట ఆ రోజు మా మరి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గారు వందలాది మంది రైతులున్నమాట వాస్తవం అయితే వారు దాన్ని కూడా డిస్ప్యూట్ చేస్తలేరు అది కరెక్టే పంట బాగా వండింది నీళ్లు బాగా వచ్చినాయి కరెంట్ అయితే మీరు ఇచ్చింది లేదు అయితే ఇదంతా మా ఘనతే అని ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి మీ హయాంలో ఎందుకు పాలమూరు బిడ్డలు వలసలు పోయినరు అయితే నేను చెప్తే చాలా రామాయణం అంత చరిత్ర ఉంది కానీ క్లుప్తంగా చెప్పేస్తా అధ్యక్ష నెట్టంపాడు కానీ కల్వకుర్తి కానీ భీమా కానీ ఈ మూడు ప్రాజెక్టుల కింద కాంగ్రెస్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పారింది 27,300 ఎకరాలు ఆ రోజు వీళ్ళు పంప్ హౌజ్లు పూర్తి చేయలే కాల్వలు తవ్వలే కేవలం మూడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసి పంపులు మోటార్లు గడ్డ మీద పెట్టిండ్రు పంప్ హౌజులు తవ్వకుండానే బిల్లులు లావట్టి వదిలిపెట్టిపోతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మూడు ప్రాజెక్టులను పూర్తి చేసి 569,506 ఎకరాలకు నీళ్లు పారించిన అధ్యక్ష ఇలా లెక్కలతో చెప్తున్నా కదా భట్టి గారు మీ 10 ఏళ్ల కాంగ్రెస్ ఎందుకంటే గతంలో ఇదే కల్వకుర్తి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టుడు ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాజశేఖర రెడ్డి గారు మొక్కలు నాటుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరు పలకబెట్టుడు చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టుడు పాదయాత్రలు మీరు ఇదే డ్రామా ఒకళ్ళు మొక్కబెట్టుడు ఒకళ్ళు పలకబెట్టుడు కానీ మీరు ప్రజలకు నీళ్లు బారియలే కానీ మేము వచ్చిన తర్వాత 3,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు 27,000 ఎకరాల ఆయకట్టు పాలమూరు జిల్లాలో ఈ మూడు ప్రాజెక్టుల కింద ఉంటే దాన్ని 569,506 ఎకరాలకు పెంచిన ఘనత మా ప్రభుత్వాన్ని ఇలా 569,000 ఇది 100,000 ఎకరాలు జూరాల రెండు కలిపి దాదాపు 7,00,000 ఎకరాలు ఈ 7,00,000 ఎకరాలు ప్రాజెక్టుల కింద చేయడంతో పాటు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేయడం పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మించడం ఇవన్నీ చేయడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడ్డది వలసలు వాపసు వచ్చినాయి అందువల్ల మా ఘనత అని అనవసరంగా మీరు చెప్పుకున్నా పాలమూరు ప్రజలకు తెలియదా 10 ఏళ్లలో మీరు ఎందుకు ఇవ్వపోతుంది అది మేము వచ్చిన కానీ ఎందుకయింది అంటే మీరు ఎంతసేపు ఆ రోజుల్లో జలయజ్ఞాన్ని ఏం చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు పుస్తకాలు ప్రచురించబడ్డాయి జలయజ్ఞంను పుంఖాను పుంకలుగా ప్రజలు చెప్పుకున్నారు కానీ మేము చిత్తశుద్ధితో తెలంగాణ సోయితో తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ బిడ్డలుగా పాలమూరు ప్రజల గోస తీర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు మాకు తేడా ఏంటంటే మీరు 27,000 ఎకరాలు ఇస్తే మేము 569,506 ఎకరాలకు ఇచ్చినాం ఈ ఘనత ముమ్మాటికి మా నాయకుడు కేసీఆర్ది మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి